ఫ్రెండ్స్ ఒక గమనిక. ఈ ద్వాదశ రాశుల వారి వార రాశి ఫలితాలు వారి వారి గోచర గ్రహస్థితి గతులను దృష్టిలో పెట్టుకుని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకుని జనరల్గా తెలియచేస్తున్నాము. మీకు ఇంకా సోదాహరంగా కావాలి అంటే మీ పర్సనల్ జాతక పరిశీలన కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి మీ జాతక వివరాలను తరుణోపాయాలను కూడా అడిగి తెలుసుకోగలరని మనవి. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ వారం తమ చేతికి అందిన అవకాశాలను చక్కగా చేజిక్కించుకుంటారు. వీరి పనులు నిదానంగా సాగినా సానుకూలంగా ఉంటాయి. అప్పులు గనక ఉన్నట్లయితే చక్కగా తీర్చుకుంటారు. ఈ మేషరాశి వారికి ఖర్చులు అంతగా భారమనిపించవు. ఈ రాశి వారు ఎంచుకున్న రంగంలో రాణింపు, సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అయితే ఏజెన్సీలు, దళారులను ఎంతమాత్రం విశ్వసించవద్దు. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది. సంతానపరమైన విషయాల్లో కొద్దిపాటి ఆనందదాయకంగా ఉంటుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశము లభిస్తుంది. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన పత్రాలు వీరి చేతికి అందుతాయి. ధనపరంగా జాగ్రత్తలు వహించడం మంచిది. శారీరక మానసిక శ్రమ కలగవచ్చు. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునేప్పుడు ఆలోచించి తీసుకోవడం చాలా మంచిది. శనివారం నాడు అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు, జాగ్రత్త. బంధుత్వాల బంధాలు బలపడతాయి. వీరు స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. వీరి వ్యాపారాలు చక్కగా ఊపందుకుంటాయి. అయితే ఉద్యోగస్తులకు ఏకాగ్రత చాలా ప్రధానం. ఈ రాశి వారు నిరుద్యోగులై ఉంటే వీరికి ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. సన్మాన సాహిత్య సభలో పాల్గొంటారు. తల్లి ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించడం మంచిది. వారాంతంలో చిన్న చిన్న మార్పులు కలుగుతాయి. వాటి వల్ల కొద్దిపాటి ప్రశాంతత లభిస్తుంది. మేషరాశి వారు ఈ వారం సూర్యుడు ఆరాధన, ఆదిత్య హృదయ పారాయణం చేయడం చాలా మంచిది. పశుపక్షులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి, శుభం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me that you love me, even if it's fake.